మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరో, తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేత, అన్నిటికీ మించి అన్నగారి వారసుడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మిగతా వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండేవారో తెలియదు, కానీ బాలయ్య మాత్రం భోళాశంకరుడు. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఆలోచించి మాటల్ని చక్కగా పేర్చి మాట్లాడడం బాలయ్య డిక్షనరీలో లేదు. దీనివల్ల కొన్నిసార్లు ఆయన మాటల్లో అపశృతులు దొర్లడం, కొందరితో మాటలు పడడం విషయాలే. కానీ బాలకృష్ణ ఎంత భోళాశంకరుడు అనేది జయసింహ సక్సెస్ మీట్ చూస్తే తెలుస్తుంది. నరసింహనాయుడు షూటింగ్ టైంలో వేషాల కోసం ఎవరో ఆఫీస్కి వస్తే బాలకృష్ణ కంటే ఎక్కువ ఎత్తు ఉన్నారని చెప్పి బాడీ బిల్డర్స్ని దర్శకుడు వెనక్కి పంపేద్దామని అనుకున్నారట. హీరోకి ఈ విషయం తెలిసి కళామ తల్లిని నమ్ముకుని వచ్చిన వాళ్లను పంపొద్దని చెప్పారట. జయసింహ సక్సెస్ మీట్లో నరసింహనాయుడు టాపిక్ ఎందుకొచ్చిందంటే, ఇందులో విలన్ వేషం వేసిన కాలకేయ ఫేమ్ ప్రభాకర్ బాలయ్య కంటే ఎత్తు, నయనతార భర్తగా నటించిన కరతార్ సింగ్ కూడా బాలకృష్ణ కంటే ఎత్తే. ఈ విషయాలు చెబుతూ నా స్నేహితులుగా నటించిన విజయ్ కూడా పొడవే, అందరి పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని నేను. సినిమాల్లో పాత్రలు ముఖ్యమంతే, మిగతా వాటిని పట్టించుకోకూడదు అన్నారు బాలకృష్ణ. ఈ మాటలు చెప్పడానికి ఎంత గట్సుండాలి! ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ కుమారుడు, తెలుగు స్టార్ హీరోల్లో ఒకరు, ఎమ్మెల్యే అయ్యుండి నా సినిమాలోని సహనటులతో పోలిస్తే నేను పొట్టి అని ఒప్పుకోవడం గ్రేట్.